చిన్నో టాక్స్ స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయాన్ని. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని బాబాని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం ఆఖరి రోజున మీరందరూ కార్తీక వ్రతాలు చేసుకుంటారు. త్రినాథ వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, అవన్నీ చేసుకుంటారు, ఉపవాసాలు ఉంటారు. దాంతోపాటు ఒక చిన్న పని మనం చేద్దాం. అదేంటంటే, ఎవరికైనా ఎవరో ఒకరికి మనం ఒక్కరికైనా సరే అన్నదానం చేద్దాం. ఈ నెలంతా చేసిన పుణ్యం మనకి ఈ ఒక్క అన్నదానం వల్ల కలుగుతుందన్నమాట. ఎన్ని దానాలు చేసినా కూడా అన్నదానానికన్నా మించినది ఏదీ లేదు. కాబట్టి ఈ ఒక్కరోజు మనం ఒక్క మనిషికి సరిపడా అన్నదానం చేద్దాం. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. అదేంటంటే, మీరు సాయంత్రం అయినా చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి, మీరు ఎప్పుడు చేసినా సరే మీరు చేసే వాటిల్లో ఒక గుప్పుడు బియ్యం ఎక్కువ ఎక్స్ట్రా వేయండి. వేసి మీరు చేసుకున్న వంటల్లో అయితే ప్రతి కూర కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టి, మీరు వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ అన్నాన్ని ఒక ఇస్తర్లో పట్టుకుని తీసుకుని వెళ్ళి, మీ చేత్తో మీరే ఒక అనాథకి, ఎవరైనా ఆడుకునే అతనికి, మన వీధి చివరిలో కానీ, గుళ్ళో కానీ, గుడి చివరి కానీ, ఎక్కడో చోట ఉంటారు, ఉండకుండా ఎక్కడ ఉండరు పేదవాళ్ళు, వాళ్ళకి మీ చేత్తో మీరే అన్నదానం చేయండి. అన్నదానం చేసేటప్పుడు ఆ భిక్షను స్వీకరించమని, పరమేశ్వర నేను ఈరోజు ఇతనికి అన్నదానం చేయటానికి సంకల్పించి ఇతనికి అన్నదానం చేసే శక్తి నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి మీరు అతనికి కడుపు నిండా అన్నం పెట్టరండి. చాలామంది అన్నదానం చేయమంటే వీళ్ళకో వాళ్ళకో ఇచ్చి పంపడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా వద్దండి. మీ చేత్తో మీరే ఆ పరమేశ్వరుడికి దగ్గరుండి అన్నము వడ్డిస్తున్నట్టు మనసులో అనుకుని అన్నదానం చేయండి. ఇదేంటండి, భిక్షగాడికి అన్నదానం చేసేటప్పుడు పరమేశ్వరుడు చేసినట్టు అనుకోమంటున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం పెట్టే ప్రతి అన్నం మీద ఆ పరమేశ్వరుడి యొక్క కృప మనం ఉంటుందన్నమాట. అందుకని నేను మీకు చెప్తున్నాను. మీరు చూడండి, మనం కాశీ అన్నపూర్ణమ్మ తల్లి చేతిలో భిక్ష అక్షయ పాత్రలో అన్నం ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 12 గంటలకి పరమేశ్వరుడు వచ్చి అమ్మ భిక్షాం దేహి అనగానే అమ్మ అన్నం పెడుతుంది. అందుకనే మనం ప్రతి 12 గంటలకి మధ్యాహ్నం పూట వచ్చే ప్రతి ఒక్కరికి మనం అన్నదానం చేయమని చెప్పి బాబాగారు చెప్తారు. బాబాగారికి కూడా చాలా ఇష్టం అండి. బాబాగారికే కాదు, సద్గురులందరూ ఒకటే చెప్తారు, మీకు చేతనైనంత అన్నదానం చేయమని చెప్పి. మీరు ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉంటే కనుక, మీ ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఈరోజు ఎక్కడో ఒకసారి హోటల్లో ఒక 80 రూపాయలు ఇస్తే ఒక పార్సిల్ కట్టిస్తారండి. ఆ పార్సిల్ తీసుకెళ్ళైనా సరే అతనికి ఇచ్చేటప్పుడు ఒకటి కోరుకోమనండి, తండ్రి పరమేశ్వర మా ఇంటిలో పాదిగా అన్నవస్త్రాలు లోటు లేకుండా, ఐరారోగ్యాలకి, పాడి పంటలకి, సిరి సంపదలు లోటు లేకుండా, సుఖ సంతోషాలతో మేమందరం ఉండాలి తండ్రి. ఇలాంటి అన్నదానాలు ఇంకా చేసే అంత ఐశ్వర్యాన్ని మాకు ఇవ్వు తండ్రి అని చెప్పి కోరుకుని ఆ ప్యాకెట్ని అతని చేతిలో పెట్టి రమ్మని చెప్పండి. నమస్తే అండి. నా ఛానల్లో కనుక నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చి కంటెంట్ ఉంటే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తాను. నమస్తే అండి.